అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా నేను కోర్టుకు వస్తే ట్రాఫిక్ జామ్ అట ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు పబ్మి కుర్రోడు శ్రీను అతన్ని ఇంకా కోడికత్తి శ్రీను చేసేశారు శ్రీను నాలుగు సంవత్సరాలను జైల్లో ఉన్నాడు ఏంటంటే అంటే చిన్న సూది గుచ్చుకున్న కేసులో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా మొన్న అమలాపురం కేసులని మాఫీ చేస్తాను అన్నప్పుడు అమలాపురం అల్లాల కేసులు మాఫీ చేస్తూ ఇది మనం ఒకసారి క్షమించాలి చదువుకునే పిల్లలు భవిష్యత్తు ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెరగకూడదు శాంతియుత వాతావరణం ఉండాలని కేసులు ఎత్తేనని బిల్డప్ కబుర్లు ఇప్పటి మా జగన్ బ్రో మరి అంత శాంతి సహనం ఉన్నవాడివి ఆ కుర్రాని ఎందుకు క్షమించలేకపోతున్నావు బ్రో నిజంగా ఆ నేను కోర్టుతో పడలేదు కదా అది అందరికీ తెలిసిందే లేకపోతే కేవలం ఏసీసీ కెమెరాలు లేని దగ్గర నువ్వు వెళ్ళినప్పుడు అదంతా నీ ప్లానింగ్ కాకపోతే ఆ కురడు ఏ తప్పు చేయలేదని తెలుసు కదా నీకు ఇద్దరు వృద్ధులైన తల్లిదండ్రులను వదిలేసి వయసులో నువ్వు సంపాదించే కొడుకుని నాలుగు సంవత్సరాల పాటు జైల్లో పెట్టావే కనీసం కనీసం మానవత్వం ఉందా జగన్ భ్రోహనికి నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తే ఒకరోడికి బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా నిన్నేమైనా చంపేసాడు పేగొస్తాడా లేకపోతే ఎక్కడన్నా పొట్టలో పేగులు కానీ కిడ్నీలు కానీ బయటకు వచ్చేసేలా పొడిచేసాడా అయినా అతను పొడిచాడంటే అంటే అసలు ఎక్కడన్నా ఒక ఆధారం ఉందా ఎవడన్నా ఒక్కటి చూశాడా నువ్వు అక్కడ ఉన్నావు అంటే ఎవడో ఒకడు ఏదో సెల్ ఫోన్తో ఏదో షూట్ చేస్తూనే ఉంటారు కదా అలాంటి ఒక్క ఎవిడెన్స్ ఉందా ఒక్క ఎవిడెన్స్ లేకుండా ఒక కుర్రుడిని ఒక యువకుణ్ణి నాలుగు సంవత్సరాల దారుణంగా నువ్వు జైల్లో పెట్టించావు దేవుడు అని కూడా ఉన్నాడు జగన్ బ్రో ఒకవేళ ఎక్కడైతే ఈ లోకంలో నీకు డబ్బు ఉంది కాబట్టి అధికారం ఉంది కాబట్టి ఏమో కానీ కానీ దేవుడు కూడా ఖచ్చితంగా దీనికి పనిష్మెంట్ ఇస్తాడు కోర్టుకు వెళ్ళడానికి ట్రాఫిక్ జామ్ అయిపోద్దా ఏ ఏ ఒక్క కార్లు వెళ్తే ఏమైంది ట్రాఫిక్ జామ్ అయ్యాన్ని కార్లు ఎందుకు వేసుకెళ్తున్నా బ్రో ఇప్పుడేమో నక్సలైట్ మూమెంట్ లేదు ఎవరు చంపేయడానికి ఎవరు సిద్ధంగా లేరు నువ్వే అందరిని చంపేస్తావు కానీ నిన్నెవరు చంపుతారు నువ్వే అందరిని చంపేసిన వాళ్ళని కేసులు కూడా లేకుండా వాళ్ళకి నుంచి బయట తిప్పుతావు కానీ ఏం చేస్తారు జగన్ బ్రో నువ్వు వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది కోర్టుకు వెళ్ళవా కోర్టుకు వెళ్తే ఏం చెప్పాలో తెలియక అవునండి కురడండి నన్ను పొడిచేసాడండి అంటే ఎక్కడ పొడిచాడు బాబు అని అడుగుతాడు జడ్జి గారు ఎక్కడ పొడిచేడండి అండి మరి అక్కడ సీసీ కెమెరాలు ఎందుకు పని లేదు బాబు అంటాడు లేకపోతే అక్కడ అందరూ చూశారు కదా ఎవరు చూసారు బాబు అంటాడు ఎందుకంటే అక్కడ ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ కూడా నేనేం చూడలేదు అన్నట సిఎస్ఎఫ్ అసిటెంట్ కమాండెంట్ ఇచ్చిన సాక్ష్యంలో నేనేం చూడలేదండి పొట్టం గెడ్డం అని చెప్పేసి ఆయన చెప్పాడట అంత దారుణంగా నీ గెలుపుకు ఎంతో కొంత ఉపయోగపడ్డాడు కదా పాప కుర్రడు అడు పొడిచింది లేదు చేసింది లేదు అది అన్నాడు నా దగ్గరికి కోడికత్తే ఎందుకు వస్తుంది నేను వంటలు చేసుకునేవాడు కాబట్టి ఏమన్నా చిన్న అలాంటి ఏదైనా నైఫ్ ఉందంటే బాగుంటుంది కానీ కోడికత్తి నా దగ్గరికి ఎందుకు వస్తుందని క్లియర్గా చెప్తున్నాడు ఆ కుర్రడు వాడు లాజ్ అవుతున్నాడు అట ఆర్కేజీని జాడే బయటపడ్డానికి ఇప్పుడు ఒక అమాయకుడిని అనామకుడిని ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఆ కుర్రాడు బెయిల్ పెట్టుకుని బయటకు వస్తే సాక్షుల్ని వాళ్ళని ప్రభావితం చేస్తాడట కనీసం సిగ్గుండద్దు అలాంటి పిటిషన్ వేసేటప్పుడు ఈ కుర్రోడు బయటకు వచ్చి జగన్ బ్రోని బెదిరించేస్తాడా నువ్వు సాక్షిని చెప్తే వీల్లేదు నేను లేపేస్తానంటా జగన్ బ్రో ఆ కుర్రోడుకు భయపడుతున్నాడా ఎన్ని సిగ్గుమాల స్టేట్మెంట్లు అండి బాబు